నీవుండేది ఆ కొండ పైన, నేనుండేది నేల పైన. మీ స్టోన్ ఎప్పుడైనా పోయిన మన పెదరాజు గారికి వినిపించారటి. తెల్లారితే పోతారనగా ఆ రాత్రే వినిపించా. అందరూ ఎందుకు పోయారా అనుకున్నారు. సూర్యవా, ఈ మధ్య మన ఇంటి సొట్టలు రావట్లేదేట్రా. చెరుకు మిషన్ లో చెయ్యన్న పెడతాం గానీ రాజుగారి ఇంట్లో కాలు మాత్రం పెట్టమని అందరూ డిసైడింగ్ అయిపోయారండి. అదేట్రా, మర్యాదలకు మనం తక్కువ చేసామని. తక్కువ చేశారని కదండి బాబు, ఎక్కువ చేస్తున్నారని. అయినా అమ్మాయి గారి పెళ్ళింది కదా బాబు, అప్పుడు చచ్చినట్టు వస్తారు. ఏం పెళ్ళో, సంబంధం చూడమని పంతులు చెప్పి 3 నెలలు అయింది. నాకు 47 ఏడేనండి. నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? ఏం బాగోలే పంతులు, ఊరు బొమ్మంటుంది కాడు రమ్మంటుంది. కాడు రమ్మంటే మాత్రం మీరు పోతారేంటండి? చెట్టు అంత పెదరాజు గారు పోయినప్పుడే మీరు కన్నీటి బుట్టు రాల్చలేదు. అయ్యి ఎందుకు రాల్చడం? ఉన్న దాంట్లో సగం ఉంచుకున్న దానికే రాస్తాచారు. అయ్యో చెప్పనివ్వండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అచ్యుత్ రామరాజు గారని ఆచంట, 25 ఎకరాల కొబ్బరి తోట, 25 ఎకరాల రొయ్యల చెరువు, పెద్ద రైస్ మిల్లు, అక్కడే కొడుకు. మన పాప ఫోటో చూపించాను, పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అబ్బాయి ఏం చేస్తాడండి? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అమెరికానా? బాగా దూరంగా తీయండి. అవునండి, 24 గంటలు పడుద్దండి. నడిచి వెళ్తానండి, విమానంలో వెళ్తే. మరి 4 రోజులకు ఒకసారి మా పాపం చూసుకుంది నేను ఉండలేనండి. ఈ సంబంధం మాకు వదిలేండి. బయలుదేరండి. అయ్యో ఆ అబ్బాయి అమెరికా కాదండి, ఆతంట అబ్బాయే. ఇప్పుడే అమెరికా అన్నారు? ఆర్థిక మాంద్యం దెబ్బకి మా వాడి ఉద్యోగం తీసేస్తే వెనక్కి వచ్చేసాడండి. దాంతో ఎక్కడే ఉంచేద్దామని డిసైడ్ అయిపోయామండి. ఇదేం బొండమండి, ఇంత ఘాటుగా ఉంది. అర్రె బొండ మారిపోయిందా? ఇది నేరే ఇస్తాను. పర్లేదులేండి, జిన్నేగా ఫేస్ చేయడం ఎందుకు, తాగేస్తాను. కుర్రాడు ఇక్కడే ఉండేదంటే మాకు పెద్ద అభ్యంతరమే లేదు. ఆ అబ్బాయిని ఓ పారు చూసి చూస్తే వదిలిపెట్టండి బాబు. అచ్చం మహేష్ బాబులా, మంచి లేటెస్ట్ గా ఉంటాడు. మరి కృష్ణ గారు ఆడు వాళ్ళ అమ్మ పోలిక కావాలంటే ఫోటో తెచ్చాను చూడండి. కుర్రాడు బాగున్నాడా? మరి సూర్య చూడరా, భలే తెలగా ఉన్నాడండి. తిప్పి చూడరా, భలే ఎరగా ఉన్నాడండి. అయితే ఆలస్యం ఎందుకు, అల్లుని చేసేసుకోండి. మనకు కావాల్సింది వీడి కూతురు కాదు, వాడి కూతురు. వాడా? వారి కూతురు. అయ్యా, రేపు 17వ తేదీని బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది, మీరు సరేనంటే శుభంగా చేసేసుకుందాం. ఏమాయ్ ఇంకో బండం తీసుకురా. వితౌట్ ఆ విత్తా? ఇది టేస్ట్ చేశాక వితౌట్ ఏం బాగుంటుంది విత్తే. ఇంకోటైతే నువ్వు పట్టే. ఏంట్రా వెళ్ళేసావు? నేనెక్కడేసాను. మరి ఎవరేశారు? మళ్ళీ ఎవరు వెళ్ళేశారు? హలో అక్కడ పిలుస్తుంది, వెళ్ళండి. ఎవరిని అడిగితే పాసుకెళ్ళారని చెప్పు. ఏంటి కోటలమ్మ తోటలోకి వచ్చింది, చూడాలనిపించిందా? కాదు, చావాలనిపిస్తోంది. ఏం పాపం, రేపు 15న నా పెళ్లి ఫిక్స్ చేశాను. ఇంత సడన్ గా? ఎవరితో? ఎవడో ఆచంట రాజు కొడుకంట. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, ఇప్పుడు ఆగిపోవాలి. లేదంటే తాడెట్టుకుని గదిలోకి వెళ్ళి సనగలదంటావా? కాదు, జుట్టు రేపుకుని బట్టలు చింపుకుని అరిచి జనాన్ని పిలుస్తాను. వాళ్ళందరూ చేంజ్ చేస్తారు, నీకు పెళ్లి చేస్తారు, ట్రీట్మెంట్ చేయించుకోవడానికి బాడీ కూడా మిగలదు. వాళ్ళన్నింత కొడతారు? నన్ను రేప్ చేశామని చెప్తాను కదా. అమ్మా తల్లి, నువ్వు ఈ రేపులో ఎల్లుండి పెట్టుకో, ఎలాగోలో ఈ పెళ్లి ఆపుతాను. వీడు మాత్రం ఖచ్చితంగా ఊరు నుంచి వస్తాడు. ఊరు వెళ్తే కార్లో వెళ్తాను, కానీ ఆటోలో ఎందుకు వెళ్తానరా? మరి ఆటోలో ఎక్కడి నుంచి వస్తున్నా? ఆ పక్కకి పాసుకెళ్ళొస్తున్నా. పాసుకెళ్ళొస్తున్నాడు. అడుక్కునేవాడికి అరిసి పెట్టేవాడు ఒకడని ఏం బిల్డప్లు ఎత్తున్నారా? కుర్చీల కోసం ఎంతసేపు చూడాలి? చెప్పండి, కుర్చీలు వేసి ఉంచాలో తెలీదా? ఎవరైనా మనకన్నా తెచ్చుకున్నట్టున్నాడు. ఏండే అడిగి రమ్మంటారా? ఏంటి సామాజిక న్యాయమా? ఊకోండి తిమ్మర్తులు గారు. ఎక్స్క్యూజ్ మీ గైస్, యూ విలేజ్ పీపుల్ కమ్ హియర్. ఎవరు సార్ మీరు? ఎవరండి మీరు? నా పేరు దుబాయ్ సీను. దుబాయ్ సీన్ రవితేజ కదండి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఒరే నీ పేరు సినిమాలో వాడుకుంటాను రా అన్నాడు, నేనే వాడికి ఇచ్చా. అయ్యా ఆ దుబాయ్ లో షూటింగ్ చేసుకుంటానంటే టికెట్లు పర్మిషన్ నేనే ఆర్గనైజ్ చేశాను. అంటే మీరు దుబాయ్ లో ఉంటారండి? ఎంతసేపు చెప్పింది అదే కదా. ఇది కోపడకండి,
మీరు అక్కడ ఏం చేస్తుంటారు సార్? ఇక్కడ నుంచి లేబర్ ని తీసుకెళ్లి ఉద్యోగంలో పెట్టిస్తాను. వాళ్ళు సంపాదించిన డబ్బులు ఇండియాకి పంపిస్తాను. సార్, దుబాయ్కి నేను కూడా పనికొస్తానా? ఏ పని చేస్తావు? టైలర్ నండి. లంగాలు, జాకెట్లు, షర్ట్లు, ప్యాంట్లు కుడుతూ ఉంటాను. అక్కడ వాళ్ళు అవి వాడరు, బుర్కాలు వాడతారు. అవి కుడతావా? ఇంత మట్టికి ఎప్పుడు కొట్టలేదండి. నైటీలు కుట్టవచ్చా? దానికి మనం ఈ చుట్టుపక్కల ఫేమస్ అండి. ఓ వెరీ గుడ్. నైటీలు కొంచెం చేతులు పొడుగు పెట్టి పైన ముసుగు కప్పి అనుకో, దట్ ఇస్ కాల్ బుర్కా. రోజుకి ఎన్ని కుట్టగలవు? వీజీకి 20 కుట్టేస్తానండి. ఓ, బుర్కాకి 100 దిరాలు చూసుకుంటే రోజుకి 2 రోజులు సంపాదిస్తావు. దిరమంటే రూపాయి అండి. ఏయ్, వాళ్ళ ఒక్క దిరం మనకి 13 రూపాయలు రా. ఈ లెక్కన 25 వేలు సంపాదిస్తావు. నెలకా అండి? రోజుకి రా. రోజుకా? లేపండి. మరి నా సంగతి ఏంటండి? నువ్వేం చేస్తావు? నేను బార్బర్ అండి. గడ్డాలు కటింగ్ చేస్తుంటానండి. దుబాయ్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, టికెట్ ఉండాలి, దానికి పోవడానికి గొడవ ఉంది. దాని ముందు తైలం ఉందా? ఆ ఉంది సార్. ఎంత ఉందండి? 100,000 రూపాయలు సార్. నా దగ్గర కూడా 100,000 రూపాయలు అండి. ఈ రెండు మీకు సరిపోతాయి. మేము ఇద్దరే సార్ వచ్చే. అవును సార్. నువ్వు రావా? మీరు రమ్మంటే ఎందుకు రాదు? ఆయన రమ్మన్నది అక్కడికి కాదు, దుబాయ్కి. మా దగ్గర అంత తడి లేదు రండి. వాళ్ళ సంగ తర్వాత ముందు మా సంగ చూడండి సార్. చాలా తొందర ఉందిరా మీకు. సరే కానీ నేను రెడీ చేసుకుంటాను. 20 తారీఖు బట్టలు సర్దుకొని రాయబండ్రి ఎయిర్పోర్ట్ కి వచ్చేయండి. మధురపూడి ఉంది కదా, ఆ పొంత దగ్గర వెయిట్ చేయండి. నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేస్తాను. నాకు కూడా ఏదైనా పనిపించండి. నువ్వేం పని చేస్తావు? మీరు ఏం చెప్తే చేస్తాను. మంచి పని పిల్లండి. ఊళ్ళోకి మళ్ళీ ఎవడైనా శంకర్ దాదా వచ్చాడా? లేదు, రేపు 17న రాజుగారమ్మ పెళ్లి, మీరంతా వచ్చి పోయినడికే వచ్చి తిని పెడతాడే. ఏడ్చేవలే, భోజనానికి కాదు, ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. చేసిన ముస్తాబ్ చాలు, మీరు వెళ్ళండి, నేను చీర మార్చుకుంటాను. తెచ్చావా? ఇదిగో. పోదు కదా. లేదు, శుభ్రంగా పడుకుంటుంది, త్వరగా కల్పించి. ఎలా ఉన్నాను? నా తల్లి మగారు బొమ్మలా ఉన్నా, నా దిష్టే తగలేలా ఉంది. ఇదిగో ఇది చూస్తాను. వద్దమ్మా, నీ పెళ్ళి అవుతుందన్న ఆనందంలో నా కడుపు నిండిపోయింది. ఈ ఒక్కసారికి తాగు, రేపు నేను అత్తారింటికి వెళ్ళిపోతే నీకు ఎలాగూ ఇవ్వలేను. సరే, నీ కోసం తాగుతాను. మొగుడు గొడవలో పడి బామ్మను మర్చిపోవు కదా. నిన్నెలా మర్చిపోతాను బామ్మ, అవసరమైతే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను. సారీ అండి, ఈ గుడ్ టైమ్ లో బ్యాడ్ న్యూస్, బామ్మగారు దుకాణం మూసారు. లేకపోతే బాగోదు. 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాటు చేసాం, ఈ సంగతి తెలిసిందనుకో, అశుభంగా ఫీల్ అయ్యి సంబంధమే వద్దంటారు. వద్దంటే మానేద్దాం. బాబు కంటే ఎక్కువ లేదమ్మా, పెళ్లి అయిపోయాక చెబుతాం. అంతవరకు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయండి.
నువ్వు ఏడు బాబి చక్రాలు కూర్చుని పెట్టరా, అందరూ గుహ పెట్టి మండపం దగ్గర పెట్టేవారుకో, ఎవరికి అనుమానం రాకుండా ఉంటది. ఏదో భగవంతుడు దయ. ఇదేంటి ఏడు బాబి నవ్వుతూ ఉంటారా? అయ్యో ఇదేంటి బావగారు, అమ్మగారిని ఈ చీరలో కూర్చోబెట్టారంటి? మోకాలు చెప్పలు అరిగిపోయినాయి, ఎక్కువసేపు నిలబడలేదు. మరి కరుణానిధి గారి కజిన్ లాగా ఆ కళ్ళదోడు ఏంటి? కళ్ళ కలకలు ఎవరికి అంటుకోకూడదని చూడెట్టాం. బావగారు పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చూద్దారండి. నమస్కారం, వెళ్ళండి. చూసావా పిన్ని ముసలిదానికి ఎంత కొవ్వో, నమస్కారం పెడితే కనీసం చిన్న నవ్వేనా నవ్వలేదు. రాజుగారి తల్లి కదా బడాయి. రాజుగారు అమెరికాలోని బలబెట్టారా, కట్నం ఏమాత్రం ఇస్తున్నారంటావు? నేను అన్నదాని ప్రకారం 5 ఎకరాలు కొబ్బరి తోట, 10 ఎకరాలు ఊడుపు చేను, 12 ఎకరాలు అరటి తోట ఇస్తున్నారంట. 7 వారాలు నగలు కూడా ఇస్తున్నారు. ఓ రాఫండ్రా, అవన్నీ ఎలా ఇస్తారు? ఓరి బాబ్జీ, ఇవ్వడానికి ఆస్తంతా రాజుగారి పేరు మీద లేదు, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది. ఎవరి పేరు మీద ఉంటే ఏంట్రా, ఆవిడకి మాత్రం ఒకతే మనవరాలు కదా, తను కాకపోతే ఇంకెవరికి ఇస్తుంది? ఈ పెళ్లి రాజుగారికే తప్ప ముసలిదానికి అసలు ఇష్టం లేదట. ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. నిజమేరా, ఇందాక తిట్టేసుకున్నారు. అవునా, ఈ పెళ్లే చేస్తానని ఆయన. ఒకవేళ అదే జరిగితే ఆస్తంతా చైతన్య స్వామి ఆశ్రమానికి వస్తారని ఈవిడే మంకు పట్టు పట్టు కూర్చున్నారట. ఆవిడ మాట అంటే మాటేరా, రాసినా రాసేస్తుంది. అయితే పెళ్ళికొడికి పిల్ల తప్ప రూపాయి బిల్లు కూడా దొరకదన్నమాట. నాకు డౌట్. నీకేంటి తలకాయలో కూర్చున్న ఏదో ఒక డౌట్ వస్తుంది. ఏమండి మీకు రాలేదా? ఎందుకు రాలేదు? మామగారు రూపొద్దుగానే మాట్లాడదే. ఇదిగో బావగారు, పెళ్ళైన తర్వాత అమ్మాయిని పలకీలు పంపమంటారు, గుర్రపైకీలు పంపమంటారా? మనవలో పంపండి. కామెడీలు కామెడీ చదగాని అత్తయ్య గారంటీ పెళ్ళిన హుషారు కూడా లేకుండా కామ్గా కూకున్నారు. అంటే ఏం లేదండి, పెళ్లి తెచ్చిన ఫర్నిచర్ బార్డర్ బాగాలేదని అలిగింది. ఏమయ్యా నిజంగా బార్డర్ బాగాలేదని అలిగారా? బార్డర్ దాటేసినారు బార్డర్ తో పని ఏంటండి బాబు? బార్డర్ దాటారు అది తింగరాదండి, ఒకటి అడుగుతో చెప్తాడు. ఇప్పుడు 16 సరుకులు ఏ సైజులు చేయించి పెట్టారు? ఈ సైజ్ చేయించుకోండి. ఇదిగో అత్తయ్య గారు, మీరు అలా సైలెంట్ గా కూర్చోండి, నాకేం నచ్చలేదండి. అయ్యా ముహూర్తం దగ్గర పడింది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే రండి బావగారు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు కట్న గారు సంగతి తెలుసండి. అదేంటి బావగారు కొత్తగా అడుగుతున్నారు, ముందే చెప్పాను కదా. మీరు చెప్పడం కాదండి, పేరుందంట కదా. అవును, అందుకే ఆ మధ్య చెప్పించండి. చెప్పాను కదండి అడిగిందని. మగ పెళ్లి వాళ్ళం మేము అలగాలి కానీ ఆమె అలగడం పెట్టండి. ఆవిడ ఊ అంటేనే పెళ్లి, లేకపోతే క్యాన్సిల్. మీరు ఈ పెళ్లి జరిపించరా జరిపించకపోయినా ఈవిడ మాత్రం ఊ అనలేదండి బాబు. ఏ గొంతు పోయిందా? గొంతులో ప్రాణమే పోయిందా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం ఎంత మోసం, శవాన్ని పక్కన పెట్టి మరీ పెళ్లి చేయిస్తారా? కదండి వద్దు, నువ్వు వద్దు, నీ కూతురు వద్దు, అసలు ఈ సంబంధం వద్దు. ఇంకా చూస్తారా ఏమిటయ్యా? పదండి పదండి. మీ వల్ల పెళ్లి కూడా అయిపోయిందండి. ఎంతమంది చేశారు అమ్మగారండి? కొడితే కుర్తొట్లు పడతాం, ఏద్దావా అమ్మగారు? అమ్మగారు తగేడు చేస్తున్నాడు, నాకమ్మా నీకమ్మా. మీరు ఉండండి. అవును కన్నకొడుకు ఆయన ఆడవట్లేదు, నువ్వేంటి రూపాయి బిల్లం ఎంగిన చిన్నపిల్లలా తగేడుస్తున్నావు? ఏం చెప్పంటారండి, నా బాధ, నా 10 నెలల జీతం ఈ ముసిదాల దగ్గర దాచుకున్నాను. ఎక్కడ పెట్టింది కూడా చెప్పకూడదు వచ్చింది. వారిని నీ 7 పంత దాచుకునే డబ్బు పోయినందుక, లేకపోతే నాకేం దూలా ఆడవడానికి? 10 లక్షలు పెట్టి ఏర్పాట్లు చేసావు, మొత్తం సంక్రాంతి పోయింది పోయింది అలాగూ పోయింది, ఇంకెందుకు పాట రెడీ చేయండి, పట్టుకుపోదాం. ఉండండి తులసి తీర్థం పోద్దాం. అది పోయే ముందు పోతారు, పోయిన తర్వాత ఎందుకు? పోయటం ప్రధానంగా ఎప్పుడు పోస్తే ఏంటండి, పైగా బామ్మగారికి పద్మ ప్రియగారు అంటే ప్రాణం, ఈవిడ పోస్తే ఆవిడ ప్రాణం తిరిగి రావచ్చు. ఆవిడ ప్రాణం తిరిగి వచ్చి నా డబ్బులు తిరిగి వస్తాయి. పోయింది పోయింది అమ్మ, పోయింది తొందర పోయింది. బామ్మగారు బతికారు, అయ్యారు బామ్మగారు బతికారండి. నా జీతం కట్టింది కాబట్టి మీరు చచ్చిపోతారు చచ్చిపోతారు. నేను బతకలేంటి, ఇంతకు ముందు పోయారా? ఇప్పటిదాకా చచ్చిపోయా ఉన్నావు, నువ్వు పోయావు అనుకుని పెళ్ళోళ్ళు కూడా పెళ్లి అనుకుని పోయారు. ఆవిడ బతికినంత ఆనందపడక పెళ్ళాగిపోయిందని బాధపడతారేంటండి? అవునన్నా, నువ్వెంత బతిమాలినా వినిపించుకోలేదు, వాళ్ళ గురించి ఆలోచిస్తావెందుకు? అవునండి, ఆ రాజుగాడు మరీ డబ్బు మనిషిలా ఉన్నాడు. అది నిజమేలే. ఒరే సూర్యరావా, రేపు పొద్దునే పెళ్లి ప్రోహరం పిలవరా, అమ్మాయికి ఇంకో సంబంధం చూద్దారు. విన్నారా, ఇంకో సంబంధం చూస్తారట, రోజు ఎన్ని పెళ్ళినా నాపుతాం, ఈ మ్యాటర్ చెప్పి అండి. అమ్మో వేడివేడిగా ఉన్నారా, మీరేంటి ప్రతిదానికి భయపడతారు, ఇదే రైట్ టైం, ఉండండి నేను చెప్తా. వస్తా రాజుగారు. నమస్కారం అండి బాబా, నేను వెళ్తాను బాబా. నాలుగు రోజులు ఉండలు రాజుగారు, ఇంకా మీతో విషయం మాట్లాడాలి. ఏంటి?
అదే మీ అమ్మాయి సంబంధం. ఎవరున్నారా? ఉన్నారా ఏంటి? బంగారు లాంటి కొర్రోని ఎదురుగా పెట్టుకొని కాలుకి అడిగి నెత్తి మీద చల్లుకోవడానికి ఇంతకు మించి నల్లుడు ఎక్కడ దొరుకుతాడు మీకు? నా వర్షన్ చెప్పాను, మీ వర్షన్ చెప్తే అలా పైకెళ్ళి మాట్లాడు. నువ్వెంత, నీ వయసు ఎంత, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందంటే అంటే చెప్పు. మీ అమ్మాయిని నా కోసం అడిగాను అనుకోండి, కుట్టారా? ఎందు కాదు, మీరు గట్టిగా అడిగితే నాకు కాదు, మా గురువు గారు కానీ లేటు పెరాయించిన పెరాస్తాడు. రాజుగారు పెద్ద మనిషి కాబట్టి నా మొహం చూసి నరకుండా వదిలేశారు. పదా వస్తామండి. వెళ్ళాలండి. ఇన్నేళ్ళ నుంచి ఇంట్లో ఉంటున్నాను, అమ్మాయి గాని చేసుకోవాలని ఆలోచన నాకే రాలేదు. ఈ ఏదో గట్ట వచ్చిందండి. కాండ్రించి ఉమ్ముద్దాం అనుకుంటే తా చేట్ల హెడ్ పెరిగిపోయావు, నా మీద పడుద్దని ఊరుకున్నా. ఎదుగుదల చూసి నీకు ఎదవచ్చు. చాలా చూసుకుని పదా.